ఒంటరిగా ఉండడం చూసి పాపం ఎడలో పుష్యుల తాడు కోసం బంగారు పుష్యుల తాడు కోసం చాలా కిరాతకంగా ఖర్చు చేశారు. ఇంత దారుణంగా జరిగింది అంటే ఎప్పుడు వచ్చే వాలంటీరు, ఇంటికి ఎప్పుడు వచ్చే వాలంటీరు, లోపలికి వస్తే ఎంత కిరాతకంగా జరిగిందంటే పాపం ఆ పెద్ద ఆవిడకి ఆవిడ చెవి కూడా వినిపించింది, ఆవిడ హీరింగ్ ఎయిడ్ ఉన్న ఆవిడ నమ్మకంగా లోపలికి తీసుకొస్తే పిడికలతోటి ఊతి మీద గుద్ది ఒక్క మీద కొట్టి ఈక నులుమేసి పడేసి మెడలో ఉన్న పుస్తలు బంగారు పుస్తలతో లాగేసుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఏం జరగట్టుగా తిరుగుతూ ఉంటే ఆయన వారి అబ్బాయికి ఒక అనుమానం వచ్చింది. ఇది మా అబ్బాయితో మాట్లాడుతూ ఉంటే ఆ కుటుంబం కోరుకుంటుంది కూడా, వారి కుటుంబ సభ్యులు కూడా కోరుకుంటుంది. మా తల్లికి జరిగింది, మా తల్లిని మేము వెనక్కి తీసుకురాలేము, కానీ భవిష్యత్తులో ఇట్లా ఒంటరిగా ఉంటే ఈ వృద్ధులకు కానీ మాకు ఎక్కడ పనులు చేసుకుంటా ఉంటాం మా లాంటి వాళ్ళు అందరూ. కానీ నేను పక్కనే కొట్టే కూతువేడు దూరంలో కొడుకు ఉండి కూడా రక్షించుకోలేకపోయాను. నేను అలాంటిది ఎక్కడ దూర ఎక్కడ దూర ప్రాంతాల్లో ఉండే బిడ్డలు కానీ వాళ్ళు తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు ఇక్కడ వదిలేసి వాళ్ళకి ఇలాంటి ఘోరం జరగడం చాలా జరిగింది. ఎట్లయినా మీరు ఆపండి. ఈ రోజు వరకు వైసీపీ నుంచి ఒక్క వ్యక్తి కూడా, ప్రభుత్వం నుంచి ఒక్కరు కూడా వచ్చి పరామర్శకు రాలేదు. నిజంగా ఈ కేసులో వాలంటీర్ చేసిన ఈ దురాగతాన్ని బయటికి తీసుకొచ్చి అండగా ఉన్నందుకు పోలీస్ శాఖకి మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. జనసేన తరపు నుంచి, జనసేన నాయకుల తరపు నుంచి పోలీస్ శాఖకి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. దురదృష్టం ఏంటంటే ఈ రోజుకి కూడా వైసీపీ నాయకులు ఒక్కరోజు కూడా వచ్చి పరామర్శకు రాలేదు. ఈ వాలంటీర్ చేసిన తప్పు, మీ వాలంటీర్ చేస్తున్న దురాగతాలు ఇన్ని ఉండి ఒక్కసారి కూడా పరామర్శకు రాలేదంటే మీ ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోగలరు. అలాగే ఇప్పుడు మీరు చూడండి, ప్రతి దానికి చిన్న పాస్పోర్ట్ కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి, చిన్నపాటి ఉద్యోగం కానిస్టేబుల్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ కావాలి. వాలంటీర్కి మటుకు పోలీస్ వెరిఫికేషన్ తీసుకోలేదు ఎవరు. ఇదేం విధానం? వాలంటీర్ ఉద్యోగం కావాలంటే పోలీస్ వెరిఫికేషన్ తీసుకోవాలి. ఒకటి అన్కాన్స్టిట్యూషనల్. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి సమాంతరంగా, ఓకే వాళ్ళ కార్యకర్తల కోసం పెట్టుకున్నది సరిగా అది కూడా అనుకున్నాం, వాళ్ళ నవరత్నాల కోసం పెట్టుకున్నది ఈ రోజున అందరినీ ప్రాణాలు తీసేస్తా ఉన్నాం. ఇప్పుడే నర్సీపట్నం చెప్పాను, ఒంటరి మహిళని టార్గెట్ చేస్తున్నారని చెప్పాను నేను. నర్సీపట్నంలో మన సోదరులు చెప్తా ఉన్నా, ఒంటరి మహిళని మీద ఇచ్చేసి ఆవిడ గర్భానికి కారణమై ఈరోజు ఇట్లాంటి ప్రతి సంఘటన ఈరోజున ఈ మర్డర్ బయటకు వచ్చింది. ఎన్ని క్రైమ్స్ బయటకు వస్తున్నాయో మనకి బయటికి రాని క్రైమ్స్ ఎన్నో ఉన్నాయి. ఆ రోజు నేను చెప్పాను 3000 మంది మహిళలు అదృశ్యమయ్యారంటే అందరూ నా మీద విరుచుకుపడ్డారు వైసీపీ వాళ్ళంతా. ఈరోజున కేంద్ర హోంశాఖ చెప్పింది పార్లమెంట్లో, పార్లమెంట్ సాక్షిగా. అలాగే ఈరోజున విశాఖపట్నం ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి 155 మంది చిన్నపిల్లలు అదృశ్యమైపోయారు. ఇది కైలాష్ సత్యార్థి అని నోబెల్ అవార్డు గ్రహీత ఆయన చెప్పింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ హయ్యెస్ట్ చైల్డ్ ట్రాఫికింగ్ జరుగుతుంది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. ఇది అసలు లా అండ్ ఆర్డర్ పరిస్థితి బాగలేదు. నమస్కారానికి ప్రతి నమస్కారం, అభివాదం చేస్తే ప్రతి అభివాదం చేయడం మన సంస్కారం. దాన్ని బయటికి నాకు ఆంక్షలు విధిస్తారు కానీ ఈ క్రైమ్ చేసేవాళ్ళకి ఆంక్షలు లేవే. పోలీస్ శాఖని, వారి వ్యవస్థని కట్టుదిట్టంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకొని ఇస్తే క్రైమ్ తగ్గుద్ది. ఎమ్మెల్యేలు మంత్రులు వీళ్ళే క్రైమ్ చేస్తున్నారు, పోలీస్ శాఖకి అడ్డుకట్టేస్తూ ఉన్నారు, చేతులు కట్టేస్తున్నారు పోలీస్ శాఖకి. జనసేన అద్భుతాలు చేస్తే నేను చెప్పట్లా, వ్యవస్థలు సక్రమంగా పనిచేసే పని చేయిస్తే ఏమీ జరగవు. మనుషులు తప్పులు చేయకుండా ఉంటుంది. మానవ మనసుకు తలకు సంబంధించిన విషయం అది, ప్రవృత్తికి సంబంధించిన విషయం అది. అందుకని జనసేన ఉన్నది ఏ వ్యవస్థలు అయితే ఉన్నాయో వాటిని బలోపేతం చేయడం జనసేన ముఖ్య ఉద్దేశం. అలాగే శాంతి భద్రతలు చాలా బలంగా కాపాడాలనుకుంటున్నది అనుకోవడం కూడా మా అభిమతం. చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా విశాఖపట్నం క్రైమ్ రేట్ చాలా తక్కువ ఉండేది. ఈరోజున అత్యధికంగా మహిళలు మిస్ అయిపోయింది ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి. అత్యధికంగా చిన్నపిల్లలు కిడ్నాపింగ్ గురయ్యి హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుంది. ఈరోజున
ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ప్రతి ఒక్కరికి మీడియా సన్నిహితులు మీ మిత్రులందరికీ అందరూ నా కోరిక ఒకటే నా విన్నపం ఒకటే దయచేసి అందరికీ తెలియజేయండి బిడ్డలు చిన్న బిడ్డలు ముఖ్యంగా పెద్దవాళ్ళని జాగ్రత్తగా కాపాడుకోమని చెప్పండి ఏమాత్రం అనుమానాస్పదంగా 1-10 సార్లు వస్తున్న ఆ రిలేటెడ్ కన్సర్న్ పోలీస్ స్టేషన్కి దయచేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి లేదంటే సోషల్ మీడియాలో పెట్టండి కన్సర్న్ పోలీస్ ఆఫీషియల్స్ చెప్పండి లేదంటే